हाय फ्रेंड्स, वेलकम टू अचीवर्स अकाडमी। ना पेरु डॉक्टर कोम्मूरी नरसिंहाराव। मनम ई साइंस पेडगॉजी टेट मरियु वन अदे विधंगा टेट टू लो ई साइंस पेडगॉजी संबंधिंचिनटुवंटि अंशाल गुरिंचि मनम चेप्पुकुंदाम। ई साइंस पेडगॉजी संबंधिंचिनटुवंटि अंशाल गुरिंचि मनम तेलुसुकुंटे असलु सिलबस एमुंदि, అదే విధంగా ఈ సిలబస్ను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం మంచి మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకుంటే రేపు ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది। కాబట్టి టెట్ 1 మరియు టెట్ 2 కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు గాని, అదే విధంగా డిఎస్సి కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు గాని ఈ సిలబస్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈ సిలబస్ లో దేంట్లో నుండి ఎక్కువగా మార్కులు వస్తున్నాయి, దేన్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించినటువంటి బుక్స్ ఏమున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు టెట్ లో గాని డిఎస్సి లో గాని అదే విధంగా గురుకులలో గాని మనం మంచిగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది। గురుకులని ఎందుకు చెప్తున్నంటే గురుకులలో కేవలం మెథడాలజీ నుండి మనకు 100 మార్క్స్ పేపర్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది। కాబట్టి మనం ఈ సైన్స్ పెడగాజీని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే ఫిజికల్ సైన్స్ గాని అదే విధంగా బయాలజికల్ సైన్స్ గాని ఎవరికైనా కూడా చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి అవకాశం ఉంది। మరి దీంట్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏంటి దాంట్లో ఏ ఏ విషయాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। ముఖ్యంగా టెట్ పేపర్ 2 కు సంబంధించి మనం చూస్తే ఈ పేపర్ 2 లో ఇచ్చినటువంటిది 6 మార్కులు అయినప్పటికీ ఈ 6 మార్కులు ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే టెట్ 1 లో ఉపయోగపడతాయి, అదే విధంగా మీకు డిఎస్సి లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది। మరి ఏమేం టాపిక్స్ ఉన్నాయని మనం చూస్తే మొత్తం ఈ సైన్స్ పెడగాజీకి సంబంధించినటువంటి చూస్తే మొత్తం 10 యూనిట్లు మనకి ఇవ్వటం జరిగింది। మీరు ఏదైతే బిఈడి లో గాని అదే విధంగా డిఈడి లో గాని నేర్చుకున్నారో అవే అంశాలను ఎక్కువగా ఇక్కడ ఇవ్వటం జరిగింది। అదే విధంగా మనకి ఈ మధ్య కాలంలో 2-3 సార్లు టెక్స్ట్ బుక్స్ మారినప్పటికీ ఈ టెక్స్ట్ బుక్లో ఇవన్నీ కూడా మనకు డిఎడ్ బిఈడి సిలబస్ లో నేర్చుకున్నటువంటి సందర్భం ఉంది। మరి ఏమేం టాపిక్స్ ఉన్నాయంటే ఫస్ట్ టాపిక్ విజ్ఞాన శాస్త్ర స్వభావము, పరిధి ఏంటి, నిర్మాణం ఏంటి, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణము, అదే విధంగా చరిత్ర గురించి ఇవ్వటం జరిగింది। విజ్ఞాన శాస్త్ర స్వభావం, నేచర్ ఆఫ్ సైన్స్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్, అదే విధంగా స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, అదే విధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైన్స్, ఇట్లా మనకు ఫస్ట్ యూనిట్ విజ్ఞాన శాస్త్ర స్వభావము, పరిధి, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం ఏంటి, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం యొక్క చరిత్ర ఏంటి। ఫ్రెండ్స్, మనం విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి, అసలు సైన్స్ అనేటువంటి పదము ఏ విధంగా వచ్చింది, అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిది తత్వశాస్త్రము, తత్వశాస్త్రంలో నుండే వచ్చినటువంటిది విజ్ఞాన శాస్త్రము, మరి విజ్ఞాన శాస్త్రము సైన్స్ అంటే సైన్స్ అనేటువంటి పదం నుండి లేదా సిరే అనేటువంటి పదం నుండి వచ్చిందని చెప్పుకుంటున్నాం। మరి దీనికి అర్థం ఏంటంటే జ్ఞానాన్ని, అంటే జ్ఞానాన్ని సంపాదించడానికి ఉపయోగపడేటువంటి దానిని మనం సైన్స్ అని చెప్పవచ్చు। మరి సైన్స్ యొక్క స్వభావం ఏంటి, అదే విధంగా సైన్స్ యొక్క పరిధి ఎంతవరకు విస్తరించింది విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అని, విజ్ఞాన శాస్త్రం నుండే మరలా ఇందాక చెప్పుకున్నాం తత్వశాస్త్రం నుండి విజ్ఞాన శాస్త్రం వచ్చింది, మరి విజ్ఞాన శాస్త్రం నుండి భౌతిక రసాయన శాస్త్రాలు అదేవిధంగా జీవశాస్త్రం ఆవిర్భవించడం జరిగింది, అదేవిధంగా మరలా భౌతిక రసాయన శాస్త్రాల్లో భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, అదేవిధంగా జీవశాస్త్రం కూడా రావటం జరిగింది, మరలా ఈ సబ్జెక్ట్లో అనేక బ్రాంచెస్ రావటం జరిగింది। కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము మరియు జీవశాస్త్రము, దాంట్లో ఉన్నటువంటి అనేక రకాల బ్రాంచెస్ అన్నిటికి సంబంధించిందే విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధిగా మనం చెప్పవచ్చు। అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర నిర్మాణము, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అనేది ముఖ్యంగా 2 అంశాల మీద ముడిపడి ఉంది। ఏంటిదంటే ఒకటి ద్రవ్యాత్మక నిర్మాణము, రెండోది సంశ్లేషణాత్మక నిర్మాణం। ద్రవ్యాత్మక నిర్మాణంలో యథార్థాలు, భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఇలాంటివన్నీ ఉంటే, సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు, పద్ధతులు, అదేవిధంగా వైఖరులు ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటిది సంశ్లేషణాత్మక నిర్మాణంగా చెప్పుకోవచ్చు। మరి ద్రవ్యాత్మక నిర్మాణం కానీ సంశ్లేషణాత్మక నిర్మాణాన్నే మనం విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా చెప్పుకుంటాం।
అదే విధంగా ఈ విజ్ఞాన శాస్త్రం అనేది అసలు ఏ విధంగా ఆవిర్భవించింది ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కోసం అనేక మంది శాస్త్రవేత్తలు దీని కోసం కృషి చేయడం జరిగింది కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో కృషి చేసినటువంటి అనేక మంది శాస్త్రవేత్తల గురించి అదే విధంగా దాని యొక్క హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ గురించి మనం ఈ ఫస్ట్ యూనిట్ లో తెలుసుకోవడం జరుగుతుంది ఇట్లా మనకు మొదటి పాఠం ఏది అంటే విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి నిర్మాణము చరిత్ర అని చెప్పుకుంటున్నాం అదే విధంగా మనకు సెకండ్ యూనిట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు విలువలు ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ సైన్స్ అంటాం ఇంగ్లీష్ లో ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ సైన్స్ అదే విధంగా ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటాం అంటే ఏంటి బోధన లక్ష్యాలు ఏంటి సరే ఫ్రెండ్స్ విజ్ఞాన శాస్త్ర ఉద్దేశం ఏంటి అంటే విజ్ఞాన శాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో ఉపాధ్యాయుడు బోధించాలి ఏ ఉద్దేశాన్ని అనుసరించి బోధిస్తే అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరుతాయి కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు కొన్ని ఉద్దేశాలను అనుసరించి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం జరుగుతుంది ఏంటి ఆ ఉద్దేశాలు అనేది మనం తెలుసుకుంటాం అదే విధంగా విజ్ఞాన శాస్త్రం యొక్క విలువలు ఏంటి అంటే విజ్ఞాన శాస్త్రాన్ని ఉపాధ్యాయుడు బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఎలాంటి విలువల్ని పెంపొందించవచ్చు ఎలాంటి విలువల్ని పెంపొందించినప్పుడు ఆ విజ్ఞాన శాస్త్రం యొక్క ఫలాలను విద్యార్థులు ఉపయోగించుకుంటారు అదే విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలను మనం దీంట్లో తెలుసుకోవచ్చు కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క బోధన యొక్క ఉద్దేశం ఏంటి అదే విధంగా విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి విలువలు ఏంటి ఆ విలువలు సమాజానికి గాని విద్యార్థికి గాని ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలను మనం ఈ టాపిక్ లో తెలుసుకుంటాం అదే విధంగా విజ్ఞాన శాస్త్రం యొక్క మనం ఏమనుకున్నాం బోధనా లక్ష్యాలు అనుకున్నాం అంటే బోధనా లక్ష్యాలు అంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థికి బోధించేటప్పుడు కొన్ని లక్ష్యాలను అనుసరించి బోధిస్తాడు మరి ఆ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం పరిశీలించినప్పుడు మనకు బెంజమిన్ బ్లూమ్స్ లక్ష్యాలు తెలుసు అంటే బెంజమిన్ బ్లూమ్స్ ఈ లక్ష్యాలను మూడు రంగాలుగా విభజించడం జరిగింది అవే జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము అదేవిధంగా మానసిక చలనాత్మక రంగం ఈ మూడు రంగాల్లో మరలా లక్ష్యాలు ఇవ్వటం అనేది జరిగింది జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం అని అదేవిధంగా మనకు భావేశ రంగంలో గ్రహించుట ప్రతిస్పందించుట విలువ కట్టుట వ్యవస్థాపనం శీలస్థాపనం అని అదేవిధంగా మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ అస్తలాగము సునిశ్చితత్వం సమన్వయము సాధారణీకరణం లేదా జనరలైజేషన్ అని చెప్తాం ఇట్లా బెంజమిన్ బ్లూమ్స్ మరియు అతనికి సంబంధించినటువంటి అనుచరులు ఈ లక్ష్యాలను మూడు రంగాలుగా విభజించారు మరి అవి ఆ తరగతి గదిలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఈ బోధనా లక్ష్యాలు అనేటువంటి టాపిక్లో తెలుసుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం సిసిఈ మోడల్లో ఏం చెప్పుకున్నాం అంటే బోధనా లక్ష్యాలను కొంతవరకే ఉపయోగిస్తున్నాం ఎక్కువగా ఏం ఉపయోగిస్తున్నాం అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం అకాడమిక్ స్టాండర్డ్స్ లేదా విద్యా ప్రమాణాలు అంటాం మరి ఈ విద్యా ప్రమాణాలు ఏంటి ఏ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ డెవలప్ అవుతాయి అనేటువంటి విషయాలను కూడా మనం దీంట్లో తెలుసుకోవటం జరుగుతుంది ఇదండి మనకి ఇట్లా సెకండ్ యూనిట్ ఏంటి విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు ఏంటాయి విలువలు అదేవిధంగా బోధనా లక్ష్యాలు ఏంటాయి ఆ బోధనా లక్ష్యాలను ఎలా సాధించాలి ఏంటి అనేటువంటి విషయాలను మనం దీంట్లో తెలుసుకోవటం జరుగుతుంది ఎగ్జామ్లో కూడా ఈ బోధనా లక్ష్యాల మీద ఎక్కువగా స్ట్రెస్ చేసి అడగటం జరుగుతుంది అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం యొక్క బోధనా పద్ధతులు ఏంటి అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకి అర్థవంతంగా బోధించాలి అంటే తప్పనిసరిగా ఒక మంచి టీచింగ్ మెథడ్ను ఉపయోగించాలి మరి ఎలాంటి బోధనా పద్ధతిని ఉపయోగిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది మనం ఈరోజు పాఠశాలల్లో చూస్తున్నాం ఇంత అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకున్నప్పటికీ ఇంకా పాఠశాలల్లో పురాతనమైనటువంటి పద్ధతుల్నే వినియోగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ప్రాచ్యాత్య దేశాల్లో సోషల్ను కూడా సైన్స్ లాగా బోధిస్తుంటే మన భారతదేశంలో సైన్స్ను కూడా సోషల్ లాగా బోధించే పరిస్థితి ఉంది
ఒకవైపు బంగారు తెలంగాణ అంటున్నాం, ఒకవైపు ఇండియా వెలిగిపోతుందని చెప్తున్నాం. కానీ మన పాఠశాలల్లో తరగతి గదుల్లో ఇంకా పురాతనమైనటువంటి పద్ధతుల్నే ఉపయోగిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మంచి బోధనా పద్ధతిని ఉపయోగిస్తే విద్యార్థులకు అర్థవంతంగా జ్ఞానాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బోధనా పద్ధతులు అంటే ఉపన్యాస పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఏంటి అంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి. అదే విధంగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అంటాం, చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ అంటాం. మరి చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ ఏంటాయి అంటే, ఒకటి యాక్టివిటీ మెథడ్, కానీ హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి, కానీ ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి, కానీ అదేవిధంగా ప్రయోగశాల పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్, కానీ అదేవిధంగా ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్, కానీ ఇలాంటివన్నీ కూడా మనకు చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్గా చెప్పుకుంటాం. కాబట్టి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉపయుక్తంగా ఉంటాయా, అదేవిధంగా చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ ఉపయుక్తంగా ఉంటాయా, ఇలాంటి విషయాలను మనం ఈ బోధనా పద్ధతుల టాపిక్లో తెలుసుకోవటం జరుగుతుంది. మనం ఇలా స్కూల్లో చూస్తే, చూడకపోయినా పిప్పెట్టు బ్యూరెట్టు దాటుతున్నారు పదవ తరగతి గట్టు, ఎప్పుడు తెలిసిన వీరికి శాస్త్రీయ లోగుట్టు, ఈ జన్మలో అవుతారా శాస్త్రజ్ఞులు ఒట్టు. అంటే చూడకపోయినా పిప్పెట్టు బ్యూరెట్టు దాటుతున్నారు పదవ తరగతి గట్టు. అంటే చిన్నప్పటి నుండి మనం సైన్స్లో పిప్పెట్టు బ్యూరెట్టు సూక్ష్మదర్శిని, సూక్ష్మదర్శినిలో చూస్తే బ్యాక్టీరియాలు వైరస్లు బాగా కనిపిస్తాయి అని మనం క్లాస్ రూముల్లో ఎన్నో రకాలుగా చెప్తాము. కానీ ఎప్పుడైనా ఉపాధ్యాయుడు సూక్ష్మదర్శిని చూపించాడా, సూక్ష్మదర్శినిలో బ్యాక్టీరియాలు వైరస్లు మనకు చూపించాడంటే చూపించలేనటువంటి పరిస్థితి ఉంది. పిప్పెట్టు బీరెట్టు అనేక రకాలు మన క్లాస్ రూమ్లో చెప్పుకుంటాం, కానీ వాస్తవంగా అవన్నీ కూడా మనకు తరగతి గదిలో చూపించలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చూడకపోయినా పిప్పెట్టు బీరెట్టు దాటుతున్నారు పదవ తరగతి గట్టు, ఎప్పుడు తెలిసిన వీరికి శాస్త్రీయ లోబుట్టు. సైన్స్ అంటే డూ ఇట్, చేయటం. కానీ మనం ఏం చేస్తున్నాం, మరి ప్రయోగశాలల ద్వారా లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్స్ను ఉపయోగించి విద్యార్థులకు చెప్తే అర్థవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మన పాఠశాలల్లో సరైనటువంటి బోధనా పద్ధతులు ఉపయోగించాలి. అలాంటి బోధనా పద్ధతుల్ని ఉపయోగించినప్పుడే తప్పనిసరిగా విద్యార్థికి మంచిగా అర్థమవుతుంది, నేర్చుకున్నటువంటి అంశాన్ని సమాజంలో ఉపయోగించుకోగలుగుతాడు. మనం బ్లూమ్స్లో చెప్పుకుంటాం, జ్ఞానం అవగాహన వినియోగం, పిల్లవాడి జ్ఞానం జరుగుతుంది, అవగాహన పెరుగుతుంది, కానీ నిజ జీవితంలో వినియోగం జరగట్లేదు. కాబట్టి ఇలా విజ్ఞాన శాస్త్రంలో లోపం ఎక్కడ జరుగుతుందంటే, తరగతి గదిలో నేర్చుకున్నటువంటి విషయాలను బయట ప్రపంచంలో ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు మనం కరోనా అని చెప్పుకుంటున్నాం, కానీ కరోనా వచ్చినప్పుడు ఏంటంటే మనకు దానికి సరైన ట్రీట్మెంట్ లేదు. కానీ ఏం చేయాలి, మనం ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి. మరి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటే విజ్ఞాన శాస్త్రంలో అనేక అంశాలు మనం ఉపయోగపడుతున్నాయి. వేడి నీళ్లు తాగటం కానీ, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కలు అందుబాటులో ఉన్నాయి జీవశాస్త్రంలో చెప్పుకుంటాం. అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర పరంగా కూడా ఎన్నో అంశాలు చెప్పుకుంటాం. మరి అవన్నీ ఉపయోగించుకుంటే విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఎంతమంది ఎంతవరకు ఈ విజ్ఞాన శాస్త్రాన్ని నిజ జీవితంలో అన్వయం చేసుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా ఈ విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయ కేంద్రీకృత కానీ, అదేవిధంగా శిశు కేంద్రీకృత బోధనా పద్ధతుల గురించి తెలుసుకుంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ నుండి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి సందర్భం ఉందండి. నెక్స్ట్ నాలుగో టాపిక్ చూస్తే, విజ్ఞాన శాస్త్ర బోధనోపకరణాలు, విజ్ఞాన శాస్త్రంలో బోధించడానికి ఎలాంటి టీఎల్ఎంస్ను ఉపయోగిస్తాము, టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ అంటాం. బోధనోపకరణం అంటే విజ్ఞాన శాస్త్రాన్ని ఒక అర్థవంతంగా వివరించడానికి, విద్యార్థికి సులభంగా అందించడానికి మనకు బోధనోపకరణాలు అనేవి ఉపయోగపడతాయి. మనం ఉపయోగించేటువంటి బోధనోపకరణాలు మంచివి ఉపయోగిస్తే, మంచివి అంటే ప్రత్యక్ష అనుభవాలను కల్పించేవి ఉపయోగిస్తే పిల్లవాడికి సబ్జెక్టు క్షుణ్ణంగా అర్థమవుతుంది. అర్థమైనటువంటి సబ్జెక్టును అర్థవంతంగా సమాజంలో ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందండి.
కాబట్టి మరి ఎలాంటి బోధనోపకరణాలు ఉన్నాయి అంటే మనకు ప్రత్యక్ష అనుభవం కలిగించే బోధనోపకరణాలు ఉన్నాయి అదే విధంగా పరోక్ష బోధనోపకరణాలు ఉన్నాయి అదే విధంగా దృశ్య బోధనోపకరణాలు అని చెప్తాము మన కంటి ముందు కనిపించేటువంటి శ్రవణ బోధనోపకరణాలు మన చెవులకు వినిపించేటువంటి అదే విధంగా ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటాము దృశ్య శ్రవణ బోధనోపకరణాలు అంటాము కాబట్టి బోధనోపకరణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు ఎలాంటి బోధనోపకరణాన్ని ఉపయోగిస్తే పిల్లవాడికి అర్థవంతంగా ఉంటుంది ఎలాంటి బోధనోపకరణాలను ఉపయోగిస్తే పిల్లవాడికి సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది అనేటువంటి అంశాలు ఈ బోధనోపకరణాలు అనేటువంటి టాపిక్ లో మనం తెలుసుకోవడం జరుగుతుంది మనకి ఎగ్జామ్ లో రకరకాల పేర్లు ఇచ్చి ఇది ఏ బోధనోపకరణానికి సంబంధించింది అంటే దృశ్యమా శ్రవణమా దృశ్య శ్రవణ బోధనోపకరణమా లేదా ప్రత్యక్ష అనుభవాలు కలిగించేవే లేకపోతే పరోక్ష అనుభవాలు కలిగించేవే ఇలా అడగటం అనేది జరుగుతుంది ఉదాహరణకు పెరిస్కోప్ అనేది ఏ బోధనోపకరణానికి ఉదాహరణ లేదా ఏ బోధనోపకరణంగా చెప్పవచ్చు అదే విధంగా సూక్ష్మదర్శిని ఏ బోధనోపకరణము టీవీ ఉపయోగిస్తున్నాము టీవీ ఏ బోధనోపకరణము అదే విధంగా ఇవాళ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు అవి ఆన్లైన్ క్లాసెస్లో రకరకాల అంశాలు చూపిస్తున్నారు అవి ఏ బోధనోపకరణాలుగా చెప్పవచ్చు ఇలాంటివన్నీ కూడా మనం ఈ టాపిక్లో తెలుసుకోవటం జరుగుతుంది నెక్స్ట్ ఐదో యూనిట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసనము మరియు అదే విధంగా పతక రచన అంటాము ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఆఫ్ సైన్స్ అంటాం అంటే విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసనము అదేవిధంగా పతక రచన అంటే విజ్ఞాన శాస్త్రాన్ని తరగతి గదిలో పిల్లవాడికి అందించాలి అంటే మనం ఎలాంటి పతకాన్ని రచించుకోవాలి అంటే ఏ విధంగా ప్రణాళిక రచించుకోవాలి అంటే మనకు ఉపాధ్యాయుడు రచించుకునేటువంటి ప్రణాళికలు మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఏంటి అంటే ఒకటి వార్షిక పథకము లేదా ఇయర్ ప్లాన్ రెండోది యూనిట్ ప్లాన్ యూనిట్ పథకం అంటాము మూడోది పీరియడ్ పథకము సరే ఇంతకుముందు అంటే లెసన్ ప్లాన్ అనేవాళ్ళు లెసన్ ప్లాన్ కానీ లేదా పీరియడ్ పథకము అదేవిధంగా ఒక యూనిట్కి సంబంధించి యూనిట్ ప్లాను అదేవిధంగా ఒక సంవత్సరంలో ఏమేం బోధించాలి ఎలా బోధించాలి అనే దానికి సంబంధించినటువంటిది ఏది అంటే ఇయర్ ప్లాన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఉపాధ్యాయుడు వార్షిక పథకాన్ని ఎలా రచించుకోవాలి వార్షిక పథకాన్ని రచించుకునేటప్పుడు ఇయర్ ప్లాన్ని తయారు చేసుకునేటప్పుడు ఏ అంశాలను ఆధారంగా చేసుకొని పథకాన్ని రచించుకోవాలి అదేవిధంగా యూనిట్ ప్లాన్ అంటే మనకు పుస్తకంలో చూస్తే మనకు ఉన్నటువంటి సిలబస్ మొత్తం కొన్ని యూనిట్లుగా విభజించబడి ఉంటుంది మరి ఒక్కొక్క యూనిట్ని ఎలా బోధించాలి ఎన్ని పీరియడ్లో బోధించాలి ప్రతి పీరియడ్లో ఏమి బోధించాలి టోటల్గా ఆ యూనిట్ని బోధించడం ద్వారాగా పిల్లవాడిలో ఎలాంటి బోధనా లక్ష్యాలను సాధించాలి లేదా ఎలాంటి విద్యా ప్రమాణాలను సాధించాలి అనే దానిని ఆధారంగా చేసుకొని యూనిట్ని పథకాన్ని మనం రచించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఇంకొకటి ఏది అంటే పీరియడ్ పథకం అంటే పీరియడ్ పథకం అనేది ఒక పీరియడ్లో అంటే 40-45 మినిట్స్లో ఒక ఉపాధ్యాయుడు ఏ పాఠ్యాంశాన్ని అయితే బోధిస్తున్నాడో ఆ పాఠ్యాంశాన్ని ఎలా బోధించాలి దేని ఆధారంగా బోధించాలి అదేవిధంగా ఎలాంటి బోధనా ఉపగమాలు కానీ బోధనా పద్ధతులు కానీ ఉపయోగించాలి అదేవిధంగా ఆ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఎలాంటి బోధనోపకరణాలు ఉపయోగించాలి ఎలాంటి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ అదేవిధంగా ఎలాంటి కృత్యాలు చేపించాలి కానీ అదేవిధంగా పిల్లవాడిని ఎలా మూల్యాంకనం చేయాలి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆధారం చేసుకొని బోధించేటువంటిదే పీరియడ్ పథకము కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక పాఠ్యాంశాన్ని బోధించడానికన్నా ముందు ఒక పీరియడ్ పథకం రచించుకోవాలి ఆ పీరియడ్ పథకంలో ఆ 45 మినిట్స్లో ఏ అంశాన్ని బోధించాలి
దాన్ని ఎలా ఎఫెక్టివ్గా బోధించాలి, పిల్లవాడిలో అనుకున్న లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలు సాధించాలి, మరి సాధించడానికి ఏమే అంశాలను జోడించాలి అనే వాటిని ఆధారం చేసుకొని చెప్పేటువంటిదే ఏది అంటే పీరియడ్ పథకం అని చెప్తాం. కాబట్టి ఇట్లా మనకు 5వ యూనిట్లో ఏమేం చెప్పుకుంటామండి, విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యాసం అందించడానికి ఎలాంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి, ఆ ప్రణాళికలు తయారు ఎలా చేసుకోవాలి, అదే విధంగా దాంట్లో ఉండేటువంటి స్టెప్స్ ఏంటి. ఉదాహరణకు పీరియడ్ పథకానికి సంబంధించి హెర్బర్ట్ స్టెప్స్ చెప్పుకుంటాం, హెర్బర్ట్ సోపానాలు అని చెప్పుకుంటాం. ఈ హెర్బర్ట్ సోపానాల మీద చాలాసార్లు ప్రశ్నలు అడగటం జరిగింది, కాబట్టి ఆ స్టెప్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6వ యూనిట్ ఏది అంటే విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు. అంటే ఒక సైన్స్ని అందించాలంటే లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి మనోవైజ్ఞానిక సూత్రం మీద, అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం. మరి ఏదైనా కూడా చూస్తే తొందరగా అర్థం కాదు, అదే చేస్తే తొందరగా వస్తుంది. అట్లా చేయడం ద్వారా వచ్చేటువంటి జ్ఞానము ఎల్లకాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రయోగపూర్వకమైనటువంటి విద్యను పిల్లవాడికి అందించాలి. కాబట్టి పిల్లవాడికి ప్రయోగాల ద్వారా, కృత్యాల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని అందించినప్పుడు విజ్ఞాన శాస్త్రం యొక్క ఫలాలు అందరికీ అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా మన భారతదేశంలో ఎక్కువ మంది నోబెల్ లారెట్స్ రాకపోవటానికి విజ్ఞాన శాస్త్ర పరంగా కారణం ఏంటి అంటే, మనం తరగతి గదిలో విజ్ఞాన శాస్త్రాన్ని ఒక ప్రయోగపూర్వకంగా కానీ లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్స్ని కానీ ఎక్కువగా ఉపయోగించకపోవడమే. కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల్లో, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు ఏంటి, ఆ ప్రయోగశాలలు ఎన్ని రకాలు, ఆ ప్రయోగశాల నిర్మించాలంటే దాని యొక్క కొలతలు ఏంటి, అదేవిధంగా ప్రయోగశాలలో ఉండాల్సినటువంటి వివిధ రకాల పరికరాలు కానీ, పనిముట్లు కానీ, రసాయనాలు కానీ ఏముండాలి ఏంటి అనేది మనకు ఈ సైన్స్ ల్యాబొరేటరీస్, ఏంటిదండి సైన్స్ ల్యాబొరేటరీస్ అనేటువంటి దాంట్లో మనం తెలుసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ప్రయోగపూర్వకంగా పిల్లవాడికి విద్యను అందించాలి అంటే మనకు ప్రయోగశాల మంచిగా ఉండాలి. ఆ ప్రయోగశాల అనేది విద్యార్థుల సంఖ్యను బట్టి ఏ విధంగా నిర్మించుకోవాలి, అదేవిధంగా ప్రయోగశాలలో వివిధ రకాల పరికరాలు, పనిముట్లు, రసాయనాలు ఉంటాయి, మరి వీటన్నిటిని కూడా ఎన్ని ఉన్నవి ఏంటి అనే దానికి సంబంధించి మనం కొన్ని రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయాలి. ఎవరు చేయాలి అంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు కొన్ని ఆ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి రిజిస్టర్లు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఏమేమి రిజిస్టర్లు కావాలి అంటే, మనకు ప్రయోగశాలలో కొన్ని పగలని వస్తువులు ఉంటాయి, అదేవిధంగా కొన్ని పగిలే వస్తువులు ఉంటాయి. పగలని వస్తువులకు సంబంధించి ఒక రిజిస్టర్ తయారు చేయాలి, పగిలే వస్తువులకు సంబంధించినటువంటి ఒక స్టాక్ రిజిస్టర్ ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి ఇష్యూ ఇచ్చినటువంటి, అంటే వాళ్ళు వాడుకోవటానికి ఇచ్చినటువంటి వస్తువులకు జాబితాకు సంబంధించి ఒక రిజిస్టర్, మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు దాంట్లో నమోదు చేసుకోవటం. అదేవిధంగా మొత్తం ప్రయోగశాలలో స్టాక్ ఎంత ఉంది, స్టాక్ రిజిస్టర్ కానీ, అదేవిధంగా అయిపోయినటువంటి వస్తువులు ఉంటే వాటికి సంబంధించి కానీ, అదేవిధంగా ఆ ప్రయోగశాలకు సంబంధించినటువంటి లావాదేవీలు, అంటే మనీకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన రిజిస్టర్ కానీ, ఇవన్నీ కూడా మనం ప్రయోగశాల, అంటే ప్రయోగశాల యొక్క ప్రయోజనం పూర్తిగా పిల్లవాడికి అందించాలి అన్న, ప్రయోగశాల జ్ఞానం పిల్లవాడికి పూర్తి స్థాయిలో అందించాలన్నా తప్పనిసరిగా ప్రయోగశాల నిర్వహణ కూడా, ప్రయోగశాల ఉండటం ఎంత ముఖ్యమో ప్రయోగశాలను సరైన విధంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మనం ఈ టాపిక్లో ప్రయోగశాలలు ఎలా నిర్మించాలి, ప్రయోగశాల నిర్వహణ ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఉండేటువంటి వివిధ రకాల రిజిస్టర్లు ఏంటి, అదేవిధంగా ప్రయోగశాల వలన ఎంత ప్రయోజనం ఉన్నప్పటికీ ప్రయోగశాలలో తరచుగా ఎప్పుడైనా ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మరి ప్రయోగశాలలో జరిగేటువంటి ప్రమాదాలు ఏంటి, ఆ ప్రమాదం జరిగినప్పుడు మరి దానికి రెమెడీగా ప్రథమ చికిత్స నిర్వహించాలి, మరి ఆ ప్రథమ చికిత్స కావాల్సినటువంటి పరికరాలు ఏంటి, ఆ ప్రథమ చికిత్స పెట్టెలో ఏమేమి ఉండాలి,
అదే విధంగా సాధారణంగా ప్రయోగశాల ఎలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది మొదలగు అంశాలన్నీ కూడా మనకు ఈ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు అనేటువంటి టాపిక్ లో మనం తెలుసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు సైన్స్ టీచర్ అంటే ఒక సైన్స్ టీచర్ ఎలా ఉండాలి అంటే ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అదే విధంగా పర్టిక్యులర్ గా సైన్స్ టీచర్ ఎలా ఉండాలి మరి ఉపాధ్యాయుడు అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల పట్ల గాని అతనికి అభిరుచి ఉండాలి అంటే ఉపాధ్యాయుడికి అభిరుచి ఉంటే విద్యార్థులకు సరైనటువంటి జ్ఞానాన్ని అందించే అవకాశం ఉంటుంది ఈ రోజు మనం సిసి మెథడ్ల పుస్తకాన్ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో అనేక రకాలైనటువంటి కృత్యాలు గాని అనేక రకాలుగా ప్రయోగాలు ఉన్నాయి మరి ఒక ఉపాధ్యాయుడు ఆ ప్రయోగాలు గాని ఆ కృత్యాలన్నీ గాని నిర్వహించాలి అంటే ముందుగా ఉపాధ్యాయుడికి అవన్నీ కూడా తెలిసి ఉండాలి కాబట్టి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు శాస్త్రం పట్ల అభిరుచి ఉండాలి శాస్త్రం గురించి మంచిగా విస్తృతంగా అధ్యయనం చేసి తెలుసుకున్నవాడై ఉండాలి అదే విధంగా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడికి ఓర్పు సహనం ఉండాలి అదే విధంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అంటే కొత్త కొత్త అంశాలు వస్తూ ఉంటాయి అంశాలన్నిటిని కూడా మనం అప్డేటెడ్ గా ఉండాలి ఎప్పుడైనా అప్డేటెడ్ గా ఉంటేనే మంచి ఉపాధ్యాయుడు గా రాణించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పర్టిక్యులర్ గా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏ విధంగా జ్ఞానాన్ని అందించాలి అనేది ఈ సైన్స్ టీచర్ అనేటువంటి దాంట్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ 8వది విజ్ఞాన శాస్త్ర పాఠ్యప్రణాళిక సైన్స్ కరికులం అంటాం అంటే సైన్స్ కరికులం అనేది ఏ విధంగా డెవలప్ చేయాలి అంటే మన భారతదేశంలో మనకు ఎన్సిఎఫ్ 1975 లో అదే విధంగా 88 లో 2000 సంవత్సరంలో 2005 సంవత్సరంలో ఎన్సిఎఫ్ రావటం జరిగింది అయితే మొట్టమొదటిసారిగా మనకు 1975 లో వచ్చినటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ లో ఏం చెప్పారు అంటే విజ్ఞాన శాస్త్రాన్ని తప్పనిసరిగా భారతదేశంలో ప్రతి పాఠశాలలో ఒక కంపల్సరీ సబ్జెక్ట్ గా చేయాలని చెప్పారు అప్పటి నుండి మన భారతదేశంలో అన్ని పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని ఏదో ఒక రకంగా మనకు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అందించేటప్పుడు ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క పాఠ్య ప్రణాళిక దేని ఆధారంగా రూపొందించుకోవాలి అంటే మనకు డిఎడ్ బిఈడి లో చెప్పుకుంటాం విజ్ఞాన శాస్త్ర ప్రణాళికకు సంబంధించి పాఠ్య ప్రణాళికకు సంబంధించి కరికులం ఏదైతే ఉందో కరికులం అనేది కొన్ని సూత్రాల ఆధారంగా మనకు అభివృద్ధి కావాలి అని చెప్తున్నాం ఏంటి అంటే సృజనాత్మకత సూత్రం గాని విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అంశాల ఆధారంగా ఉండాలి అదే విధంగా పిల్లల్లో క్రియేటివిటీ థాట్స్ వచ్చే విధంగా ఉండాలి అదే విధంగా మార్పులు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి ఎప్పుడు కూడా ఎప్పుడో ఏదో మనం నేర్చుకున్నామని ఎప్పుడు అదే నేర్చుకోకూడదు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు మనకు బయట టెక్నాలజీ పరంగా చాలా మార్పులు అనే వస్తున్నాయి కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా సైన్స్ కరికులం లో కూడా మార్పులు రావాలి కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక సంబంధించి ఏ సూత్రాల ఆధారంగా సైన్స్ కరికులం అనేది అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాలు మనం దీంట్లో తెలుసుకుంటాం నెక్స్ట్ 9వది విజ్ఞాన శాస్త్ర పాఠ్య గ్రంథం సైన్స్ టెక్స్ట్ బుక్ మరి సైన్స్ టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలి టెక్స్ట్ బుక్ ఎలా ఉంటే పిల్లలు మంచిగా చదివేటువంటి అవకాశం ఉంటుంది టెక్స్ట్ బుక్ ఉండాల్సినటువంటి ఫిజికల్ ఫీచర్స్ ఏంటి అంటే ఏ బుక్ అయినా కూడా చూడంగలోనే ఆకర్షణీయంగా ఉండాలి ఇలా ఎన్సిఆర్టీ బుక్స్ చూడండి ఎన్సిఆర్టీ బుక్స్ చూడంగలోనే చాలా ఆకర్షణీయంగా పేజ్ క్వాలిటీ కానీ లోపల ప్రింటింగ్ కానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మనకు సిసిఈ కన్నా ముందు పుస్తకాలు మనం చూస్తే పేపర్ క్వాలిటీ ఉండదు అక్షరాలు సరిగా కనిపించవు లోపల ఉన్నటువంటి పిక్చర్స్ అది ఆదా కాదా అదే కాదా అనేటువంటి ఆలోచనలో పిల్లవాడు సందిగ్ధత ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే మన దగ్గర కూడా ఏం చేశారంటే ఈ సిసిఈ కరికులం వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాల్లో గణనీయమైనటువంటి మార్పు తీసుకొచ్చారు కలర్ ప్రింట్ ఇస్తున్నారు మంచి మంచి పిక్చర్స్
దృష్టాంతాలంట, మంచి మంచి పిక్చర్స్ ఇస్తున్నారు. కాబట్టి పుస్తకం ఆకర్షణీయంగా ఫిజికల్గా మంచిగా ఉండి పేపర్ సైజ్ కానీ పేపర్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా పిల్లవాడిని ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి సైన్స్ టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలి, అదేవిధంగా మరి ఫిజికల్ ఫీచర్స్ ఓకే, చూడటానికి మంచిగా ఉంది, మేడి పండు చూడు మేలిమై ఉండును, పట్టవిచ్చి చూడు పురుగులుండు, అట్లుండకూడదండి. ఫిజికల్ ఫీచర్స్ ఎంత బాగున్నాయో లోపల కంటెంట్ కూడా సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉండాలి. కాబట్టి మనం పాఠ్యపుస్తకాన్ని తయారు చేసేటప్పుడు మంచి రచయిత ఉండాలి, అదేవిధంగా రచయితకు తగిన క్వాలిటీస్ ఉండాలి, అదేవిధంగా లోపల ఉన్నటువంటి విషయం సులభంగా అర్థం చే. 10వ యూనిట్ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర మూల్యాంకనం, సైన్స్ ఎవల్యూషన్కి సంబంధించి. మరి ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పినటువంటి అంశాలు విద్యార్థి నేర్చుకున్నాడా లేదా, నేర్చుకుంటే ఎంతవరకు నేర్చుకున్నాడు, మరి దానిని సరైన విధంగా మనం మూల్యాంకనం చేయాలి. అదేవిధంగా ఉపాధ్యాయుడు అనుకున్నటువంటి బోధనా లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలు విద్యార్థి సాధించాడా లేదా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మూల్యాంకనం జరగాలి. కాబట్టి అసలు మూల్యాంకనం అంటే ఏంటి, మాపనం అంటే ఏంటి, మదింపు అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, నికష టెస్ట్ అంట. సాధారణంగా నికష పరీక్ష టెస్ట్ ఎగ్జామ్ ఒకే విధంగా వాడతారు, కానీ మనం ఏం చెప్తాం అంటే నికష వేరు పరీక్ష వేరు. నికష అంటే ఇంగ్లీష్లో టెస్ట్ అంటాము, పరీక్ష అంటే ఎగ్జామ్ అంటాం. కాబట్టి నికషకు పరీక్షకు ఉన్నటువంటి తేడా ఏంటి, మాపనానికి మదింపుకు ఉన్నటువంటి తేడా ఏంటి, మదింపుకి మరియు మూల్యాంకనానికి ఉన్నటువంటి తేడా ఏంటి, అసలు మూల్యాంకనం అంటే ఏంటి, మూల్యాంకనం యొక్క రకాలేంటి. ఈరోజు మనం సిసిఈలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాం. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిరంతరం అంటే ఏంటి, సమగ్రం అంటే ఏంటి, అదేవిధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి, అది ఎన్ని రకాలు, ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనము, రెండోది సంకలనం లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏం చేస్తాము, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఏం చేస్తాము అనేటువంటి విషయాలను మనం దీంట్లో తెలుసుకుంటాం. దీంతోపాటు ఒక ఉపాధ్యాయుడు సరైనటువంటి నికషను రూపొందించాలి అంటే ఆ నికషకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ అంటాము. అంటే ఏంటి, సప్రమాణత కానీ లక్ష్యాత్మకత కానీ అదేవిధంగా ఆబ్జెక్టివిటీ ఇలాంటివన్నీ కూడా, లక్ష్యాత్మకత సప్రమాణత అదేవిధంగా వ్యాలిడిటీ అంటాం, ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేవా ఆ నికషకు అని అంశాలు మనం తెలుసుకోవటం జరుగుతుంది. కాబట్టి మనం మంచి నికష అనిపించుకోవాలంటే దానికి తప్పనిసరిగా కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి. విశ్వసనీయత, సప్రమాణత, లక్ష్యాత్మకత, ఆచరణాత్మకత ఇలాంటి క్వాలిటీస్ ఉంటే తప్పనిసరిగా మనం దాంట్లో నికషలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా బీఈడి డిఈడిలో ఒక 40 రోజులు 50 రోజులు స్కూల్లో బోధించిన తర్వాత బోధించినటువంటి అంశాలు నిజంగా విద్యార్థులకు అర్థమైనవా లేదా తెలుసుకోవటం కోసం ఒక టెస్ట్ కండక్ట్ చేయటం జరుగుతుంది. ఆ టెస్ట్ తయారు చేయాలంటే బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఆ టెస్ట్కి తప్పనిసరిగా కొన్ని లక్షణాలు ఉండాలి. కాబట్టి అది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. దీంతోపాటు మూల్యాంకన సాధనాలు అంటాం, టూల్స్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే మూల్యాంకన సాధన అంటే ఒక విద్యార్థిని ఏమి నేర్చుకున్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది తెలుసుకోవటం కోసం కొన్ని సాధనాలను ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, వ్యాసరూప ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఇట్లా రకరకాలుగా మూల్యాంకన సాధనాలను మనం ఉపయోగించడం జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం మనం చూస్తాం ఏంటి, మౌఖిక పరీక్షల ద్వారా కానీ లేదా క్లాస్ రూమ్లో పిల్లవాడు చేసేటువంటి యాక్టివిటీస్ని బేస్ చేసుకొని అది కూడా మూల్యాంకనం కిందకు వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మూల్యాంకన సాధనాలు ఏంటి, నికష యొక్క లక్షణాలు ఏంటి, మూల్యాంకనం రకాలేంటి, నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి, మొదలగు విషయాలన్నీ కూడా మనం 10వ యూనిట్లో తెలుసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇట్లా మనకు ఈ సైన్స్ పెడగాజీలో మొత్తం ఎన్ని యూనిట్లు ఉంటాయంటే 10 యూనిట్లు ఉంటాయి. ఒకటి విజ్ఞాన శాస్త్ర స్వభావం, పరిధి, నిర్మాణము మరియు చరిత్ర. రెండోది ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ సైన్స్ అంటాం, విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు విలువలు. దీంట్లోనే మనం బోధనా లక్ష్యాలు, ఇన్స్ట్రక్షనల్
ఆబ్జెక్టివ్స్ అంటాము, ఇవి కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ మూడోది విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు, టీచింగ్ మెథడ్స్, అదేవిధంగా టిఎల్ఎంస్. నాలుగో యూనిట్ విజ్ఞాన శాస్త్ర బోధన ఉపకరణాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని మన విజ్ఞాన శాస్త్రంలో ఏ విధంగా ఉపయోగిస్తాము, అదేవిధంగా మన విజ్ఞాన శాస్త్రం బోధించడానికి ఎలాంటి ప్లాన్స్ తయారు చేసుకుంటాం, అదే పథక రచన. విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాలలు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, విజ్ఞాన శాస్త్ర కరికులంని దేని ఆధారంగా డెవలప్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక సైన్స్ టెక్స్ట్ బుక్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రాన్ని విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది మూల్యాంకనం చేయాలి. ఇట్లా ఈ 10 యూనిట్స్ కూడా ఉంటాయి. మనం వీటిని ఒకసారి మంచిగా ప్రిపరేషన్ చేస్తే టెట్ 1 and 2లో ఉపయోగపడతాయి, అదేవిధంగా మీకు డిఎస్సిలో కూడా తప్పనిసరిగా మెథడాలజీ పరంగా ఉపయోగపడతాయి. ఇంకా మీరు గురుకుల లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు గురుకులలో ఇంకా చాలా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు లేదా మా వీడియోస్ అన్నీ కూడా 1-2 సార్లు మంచిగా మీరు చూస్తే తప్పనిసరిగా మీరు ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఈ సైన్స్ పెడగాజీలో కానీ లేదా మనకు ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో కానీ అదేవిధంగా బయలాజికల్ సైన్స్ మెథడాలజీలో కానీ మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇదే విధంగా మా ఆన్లైన్ వీడియో క్లాసెస్ని ఆదరించండి, అదేవిధంగా మేము చెప్పే సిలబస్ని ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఫాలో కాండి, మీరు మంచి స్కోర్ సాధిస్తారు. తప్పనిసరిగా ఈసారి డిఎస్సి కానీ గురుకుల సాధించేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.